సహోదరుడా అన్న అక్క తమ్ముడా ప్రతిమలాడుచుంటున్నాం. ఈ సహవాసానికి ప్రభు నిన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. ఈ నిత్య మహిమకు నిన్ను కీర్తి కలుగచేయవలని, మహిమపరచాలని ప్రభు నిన్ను పిలిచాడు. అయ్యో సమస్త ప్రవక్తలలో పరిశుద్ధులుగా ఉండి మాదిరికరంగా ఉండాలని కోరి ఉంటున్నాడు. ఇలాంటి గుణాలు సుగుణలక్షణాలు కలిగిన వాడవై జీవించాలని కోరుతుంటున్నాడు. కనుక ఆ స్థిర బుద్ధి కలిగిన వాడవి పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు. మరోసారి జ్ఞాపకం చేస్తున్నావు, నియమించబడ్డావు, ఈ నియమింపబడిన ప్రతిష్ఠింపబడ్డావు, అభిషేకింపబడ్డావు, ఆశీర్వాదములకు కారకుడవైనావు, లేక వారసుడవై ఉంటున్నావు. ఈనాడు అనేక మందిని ఆశీర్వాదానికి కారకుడుగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నావు.